ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తున్నా పదే పదే నా మీద ఇన్ని వందల కోట్ల రూపాయలు నీకు ఎట్లా వచ్చినాయి బంగారు గుడ్డు పెట్టినాయని నేను 86 లో పోల్టీ ఫార్మ్ అని పెద్ద పోల్టీ ఫార్మ్ అని 96 లో మా మిత్రుడు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా పోల్టీ ఫార్మ్ అని దీంట్లో హ్యాచరీ ఉంటుంది ఫీడ్ ఉంటుంది లేయర్స్ ఉంటాయి బ్రాయిలర్స్ ఉంటాయి అనేక ఉంటాయి పోల్టీ అనగానే ఏదో దిక్కుమాలి ఏరకది అది కాదు అది ఇలా వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ కంపెనీ టర్న్ ఓవర్ ఒక 1600 కోట్లు మా శ్రీహారామరెడ్డి గారు ఉంటారు వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ 2600 కోట్లు ఒక పోల్ట్రీ అనేటువంటి రంగంలో ఈ దేశంలో 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి ఇవాళ నేను పెట్టిన ఆ కంపెనీ రేపు నా కంపెనీ అది 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీ అది సంవత్సరానికి ఒక 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ ఇట్లాంటి కంపెనీలలో నీకు డబ్బులు ఎక్కడ చేస్తారంటే ఇప్పుడు ల్యాండ్స్ కొంటా ఇప్పుడు నేను కూర్చున్న ల్యాండ్ ఇక్కడ నేను కూర్చున్న ల్యాండ్ నేను 100,000 రూపాయలు కొనుక్కున్నా ఇవాళ కోట్లలో అయింది మీకు తెలియదా మీరు ఫామ్ హౌస్లో ఉంటారు మీరు గజ్వేల్ అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు మీరు 100,000 రూపాయలు కొన్నారు 200,000 రూపాయలు కొన్నారు ఇవాళ కోటి రూపాయల విలువ అవుతుంది అంటే ఎప్పుడో రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే 20 ఎకరాల భూమి కొనుక్కుంటే అది 100 కోట్ల రూపాయలు ఇప్పుడైతే 30 ఏళ్ల కింద కొనుక్కుందని దాన్ని విలువ కట్టేటువంటి పద్ధతి దాని మీద ఆధారపడే మాట్లాడడం అనేది ఎంత బాధ కనిపిస్తుంది చెప్పండి నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ఇప్పుడు మా ప్రభువుని అడిగి మా మల్లారెడ్డి గారు వరదల్లో నేను అమ్ముకున్న ఫామ్ మీ కళ ముందు ఉంటుంది ఎప్పుడు అడగండి మీ కాన్స్టిట్యూన్సీలో చిరాసాగర్లో అమ్ముకున్న ఫామ్ ఉంటుంది మీరు ఎప్పుడు అడగండి నేను మనోరాబాద్లో అమ్ముకున్న ల్యాండ్ ఉంటుంది మీరు ఎప్పుడు అడగండి మీరు నిమ్మనగూడలో కట్టుకున్న ఫామ్ అమ్ముకున్న మీరు ఎప్పుడు అడగండి నేను ఇవన్నీ చెప్తున్నా కదా మీకు ప్రతి నిత్యం ఫామ్ హౌజ్లో కూర్చుంటే మా చుట్టుపక్కల రైతులు వస్తారు కొన్ని వందల గ్రామాలలో ఆ మక్కలిచ్చే రైతులు ఉండే ఈటలు రాయనంటోడు ఎప్పుడు తినదో ఎప్పుడు పండుకునేదో కాళ్ళనే తిని కాళ్ళనే పండుకొని సెమన్ అమ్ముకున్నాయి కొన్ని పదల సంఖ్య కోళ్ళఫారం కూడా పెట్టించిన మల్లారెడ్డి కూడా కోళ్ళఫారం పెట్టించిన అక్కడ మా అనంతరెడ్డి కూడా కోళ్ళఫారం పెట్టించిన అక్కడ అంటే అక్కడ ఇట్లా పనిచేసిన వాళ్ళం తప్ప గప్పుడెప్పుడో కొనుక్కున్నటువంటి భూములు ఇప్పుడు నేను అమ్ముకున్నది 4 కోట్లకు అమ్ముకున్న వర్గాల్లో ఇలా అది 50 కోట్లైంది 60 కోట్లైంది అంటే నాకు చెప్పండి నేను పార్టీ కోసమో దేనికోసమో ఇది అమ్ముకున్నా అని చెప్పుడు అంటలేదు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా 14 సంవత్సరకాలం పాటు ఉద్యమంలో నీతో ఉన్నాం నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పిన గొప్పగా చెప్పినావు కదా ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు ఏం చేసినా మేము